గందలవాడ వెంకట రమణ గోవింద గోవింద. ఆ యొక్క బంగారు లక్ష్మీ తిరుపతాంబ కూడా అమ్మా ఒకటి రెండు ఒకటి రెండు కోడికి పడిగెత్తిన కొల్ల శివరామయ్య గారి కుమార్తె కాళకృష్ణయ్య గారి ఇంటికి కటిక పేదవారింటికి కాపురానికి వచ్చింది. నాలుగు గోవులు తోలుకొచ్చింది. అవి కూడా కట్టా పెట్టన కామధేనువులు. అవి ఆయోటికి ఆయోటికి అభివృద్ధి చెంది 12 దొడ్డు గోవులేని 12 మంది పాలేరులు తోచి మిగతాక వీళ్ళు చాకాకు కప్పలు వేకేసి 7 అంతస్తుల మేడల మిద్దెలు వేగంగా కట్టించారు. లక్ష్మీ తిరుపతాంబ వచ్చిన తర్వాత భోగభాగ్యాలు చిరుసంపద కలిగెత్తినాయి. మేనత్త వెంకమ్మ బంగారు పుయ్యాల వల్ల జయించి ఉయ్యాల బలమైన కూర్చుండ పెట్టేసి గారాభంగా చూస్తుంది. ఆ చొప్పనాతి చంద్రమ్మ బోరవలేక జుట్టు పట్టుకుని కిందకి లాక్కొచ్చి వాకిల్లో నుంచి కల్లాపు జల్లించి ముగ్గులు వేయించి బావి దగ్గర నీళ్ళకి తీసుకుని వెళ్ళింది. చంద్రక్కయ్య నన్ను బావి దగ్గర తీసుకొచ్చావు, నీళ్ళు ఏనాడు కూడా తోడిందాన్ని కాదు, నాకు ఒక కడవు తోడిపెట్టమ్మా నేను తోడనుంది. ఎవరన్నా తోడమంటే వాళ్ళు తోడటానికి వీల్లేదాన్ని. నీ కడవ నువ్వే తోడుకోమంటే మహా తల్లి చేసేదేమలే కడవకు బుచ్చబెట్టి బావిలో కడవ వదిలింది. ఆ కడవ లాగుతుంటే శ్రీనివాసుడు మహిమ చేత శరీరం అంతా బబ్బలేకపోయి అగ్గిన మంటల మండితో పడయాడు. కడవ చంకన పెట్టుకొని అల్లాడుకుంటూ అమ్మాడుకుంటూ అత్తగారి గుమ్మాన సేరి, అత్తయ్య నేను ఊరి ఎలపల బావి దగ్గర నీళ్లు చేదుతుంటే నా శరీరం అంతా బొప్పలెక్కిన ఏమిటో చూడమ్మా, నీళ్లకి ఎందుకు వెళ్ళావు తల్లింటి చంద్రమ్మక్కయ్య తీసుకుని వెళ్ళింది, వెళ్ళక తప్పలేదమ్మా. నాకు మాత్రం ఏం తెలుసు, నాటు వైద్యుడు మంత్రాలు చెప్పని పిలిపిస్తాను, నేను వెళ్ళి పూజామందిరంలో కూర్చోమ్మాను. మహాత్మ లక్ష్మీ తిరుపతాంబ పూజామందిరంలో కూర్చున్నది. చంద్రమ్మతో ఒక మాట చెబుదామని వెంకమ్మ చంద్రమ్మ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉన్నది. అమ్మాయి చంద్రా, మాయ చంద్రమ్మ. ఏందత్తయ్యో ఇలా రూట్ మారిందో, అమ్మాయి కాడికి వచ్చిన ఆమెన ప్రేమ బక్కీట్లు బక్కీట్లు గారిపోతుందో. నీకేం రూట్ మారిందో, నాకేం మారలేదమ్మా. చంద్రమ్మ తిరుపతమ్మకి బాగోలేదట. అయ్యయ్యో స్నానం చేసి నా రోలవుతుంది, పూజామంది దగ్గర పూజ చేసుకుని నా రోలవుతుందమ్మా. అయ్యయ్యో అసలు భోజనం చేసి ఎన్నాలవుతుందో ఏమోనమ్మా. చంద్ర నేను చెన్నాపట్నం వెళ్ళి మంత్రాలు సభ్యం తీసుకొస్తాను, జాగ్రత్తగా చూడవే చంద్ర. చెన్నాపట్నం వెళ్ళి వస్తా. ఎందుకెళ్ళవమ్మా, చిన్ని కోడలు ముద్దుల కోడలు మీన కోడలు కదా, చెన్నాపట్నం వెళ్తావు, విశాఖపట్నం వెళ్తావు, విప్రీంపట్నం వెళ్తావు, కొత్తపట్నం ఎవరికైనా వాటి పందికోకముండని. అదేమిటి చంద్ర అలా మాట్లాడతావు, నీకు బాగోపోతే మాత్రం చూపించొద్దా. నువ్వా? అవుని నీ చేత నేను నువ్వు చూసే గతి గనక నాకు పడితే ఎలకముండి తినని చెత్తగా నీ చేత చూపించుకొని దొంగ. చంద్రమ్మ ఆ టన్నోళ్ళనమ్మ మంచంలో పడి తీసుకుని తీసుకుని వచ్చేది. చంద్ర విళ్ళస్తంగా జాగ్రత్త చూడవే, పువ్వుల్లో పెట్టి పూజిస్తా. నీ మీద నాకు నమ్మకం ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఉన్నది అమ్ముకున్నారు. దిక్కుమని సూపే దిక్కుమని సూపాయి ఏం చేస్తా. ఇంకా వచ్చిన తర్వాత దానికి నీకుంటదే, మిమ్మల్ని ఇద్దరిని శంకరగిరి మానాలు పట్టించకపోతే నా పేరు చంద్రమే గారు. ఏడబ్బా మంతాల సుబ్బి వస్తాను రాలేదు ఏమిటబ్బా? అమ్మా అయ్యా మంతాల సుబ్బి వచ్చాయ్యా. ఏదమ్మా నీ చెన్నికోళ్ళు ఎక్కడున్నదమ్మా? అదిగో పూజా మందిరములు కథలు లేకుండా ముసుకేసుకుని కూర్చున్నదయ్యా. చూడండి బిడ్డిలా ఉన్నదో, మహాత్తలి శరీరం అంతా బంగారం ఏ మందిరంలో ఉంటుంది శరీరం అంతా కూడా. ఈనాడు ఇద్దరు అంత తప్పక మహాత్తలి శరీరం అంతా ఎలా ఉన్నదో మనం అందరం ఒకసారి చూద్దాం. అమ్మా బంగారు తల్లి, ఓ లక్ష్మీ తిరుపతామ తల్లి, ఇప్పుడు ఎలా ఉన్నదా?
ఓ లక్ష్మీ తిరుమతామ తల్లి ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా నీకు అమ్మా? నీవు చిన్నదాను నీకు చెప్పరాదు, నీ వెళ్ళి పూజా మందిరంలోకి వచ్చమ్మా. అమ్మా వెంకమ్మ తల్లి, అయ్యా మా తారసుబ్బయ్య, చూశానమ్మా నీ చిన్ని కూడల్ని ఎలా ఉన్నదయ్యా. చెప్పిన తర్వాత బాధపడకుండా ఉంటావా? అయ్యో బాధపడి ఏం చేస్తావయ్యా, చెప్పయ్యా. జరగరాని గౌరవం జరిగిపోయినదమ్మా. ఏమి జరిగిందయ్యా? నీ చిన్ని కోడలి. చిన్ని కోడలికి? ముద్దుల కోడలి. ముద్దుల కోడలికి ఏమయ్యిందయ్యా? కోడలికి అయ్యా 64 వ్యాధుల్లో రాజు వ్యాధి, అంటు వ్యాధి, కుషి వ్యాధి వచ్చింది. నా చిన్ని కోడలకి, నా ముద్దుల కోడలకి, నా మేను కోడలకి లక్ష్మీ తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి, భయంకర వ్యాధి, కుష్టి వ్యాధి వచ్చిందా అయ్యా? పంటాల దుబ్బయ్య. అవునమ్మా. అయ్యయ్యా ఏది పాపం చేశామయ్యా? అయ్యా మంతాల సుబ్బయ్యా చెప్పుదండి, ఆ వ్యాధి తగ్గే మార్గమును చెప్పయ్యా. పిచ్చదండి అయ్యా, ఈ కాలంలో వ్యాధికి మందులు కనిపించే మహనీయులు లేరమ్మా. మరి ఎలా పోతుందయ్యా? వైదీశ గోత్రే చెప్పుతున్న రోజు అయ్యా, లేకపోతే బండెడ కట్టె పెంచి బతం చేసిన రోజు పోతుంది. అయ్యా సుబ్బయ్య, అంతే కాదమ్మా అయ్యా, ఆమె దగ్గర ఎవరైతే సేవలు చేస్తారో వారికి వ్యాధి తప్పకుండా వస్తుంది. అమ్మా అయ్యా, ఆమె మేన వాళ్ళ వేగల మన వెనకొచ్చి వాళ్ళ వ్యాధి తప్పకుండా వస్తుంది. చూడకండి అయ్యా, ఇక చేయనది ఏమీ లేదు. అవును, అక్కడి నుంచి అక్కడ పిలిపించావు కాబట్టి చీటికి మీ భూమి మంత్రి ఇచ్చేస్తా, తీసుకెళ్ళి కూరలకు పెట్టమ్మా. అయ్యా మంతాల సుబ్బయ్య చెప్పుదండి, నీ అస్తవాది మంచిదంటారయ్యా, ఆ సల్లే ఈ భూతి ఏదో నిషేధం మీద కనసల్లయ్యా. చూడండి విధివేళ అవనదు, ఇప్పటి వరకు నా చిన్న కోడలు ముద్దుల కోడలు నేను కొన్ని ముర్చిపోయి అంటుకొని విభూతి పెట్టే అంటు యాదో చచ్చిపోతాను మేము. ఆ విభూతి ఏదో నిన్ను పెట్టమంటుంది, ఇక తగిన పరమేశ్వరుడే కాదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. భక్తులకు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు జోడించి ఒక్కసారి గోవిందనామస్మరణ చేస్తారని మరీ మరీ ఆశిస్తూ ఉన్నాం. ఏడుకుండా